हेलो यूट्यूबर्स, वेलकम टू माय यूट्यूब चैनल सीएनसी वर्क्स इन तेलुगु। सो ओके, चैनल स्टार्ट मैं तेलुगु वाळ्ळंदर कोसम अंटे एक्चुअली तेलुगु अने कादु मैं बेसिकली स्टार्ट चेयडं कारणं वच्चि यूट्यूब लो चाला सीएनसी प्रोग्रामिंग चैनल्स उन्नाई बट तेलुगुलो अनेवि चाला रेर उन्नाई अंदुलो कूडा फुल डेप्त गा नॉलेज अनेदि एक्कड लेदु। सो आ नॉलेज अंदरिकी शेर चेयडं कोसम ई चैनल स्टार्ट चेसा। सो थैंक यू सो मच। इप्पटिकी मन चैनल 420 अबव सब्सक्राइबर्स रीच अयिंदि अंड इदे 1000 सब्सक्राइबर्स रीच अव्वाली अंड इदि ना टारगेट अंड अलाने काकुंडा अंड प्लीज वाच एव्री वीडियो फ्रम मई चैनल टू लर्न मोर अबउट द सीएनसीज। ओके, सो इवाल वच्चिन सब्जेक्ट वच्चि टूल डैरेक्शन। असल टूल डैरेक्शन अंटे एंटो अनेदि ई वीडियो लो मनकि इवाल चेप्पडं चेप्तानु। सो ई यूट्यूब चैनल नुंचि कोंचेम नेनु अमौंट कूडा जनरेट चेद्दाम अनुकुन्ना। सो प्लीज ट्रै टू सब्स्क्राइब अंड वाच एव्री वीडियोस। ओके, सो टूल डैरेक्शन वाट ईज टी डिनोट्स इन ऑफसेट। सो इप्पुडु मीरु ऑफसेट अंटे सीएनसी प्रोग्रामिंग गानी सीएनसी ऑपरेटर गा गानी एवरैना वर्क चेस्तू उंटुंटे असल ऑफसेट लो टी अनेदि मेंशन चेयडं जरुगुतुंदि। అసలు టీ అంటే ఏంటి అంటే ఆఫ్సెట్లో ఎక్స్ జెడ్ టీ ఆర్ ఉంటాయి. ఎక్స్ జెడ్ అనేది తెలుసు యాక్సిస్, టీ అంటే ఏంటో తెలియదు, అండ్ ఆర్ అనేది ఏంటి రేడియస్ ఆఫ్ టూల్, టూల్ అంటే ఇన్సర్ట్. ఓకే, టీ అంటే ఏంటి, అక్కడ టీ అంటే టూల్ డైరెక్షన్. టూల్ డైరెక్షన్ అంటే ఏంటి, సో టూల్ డైరెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక పర్టికులర్ ఒక టూల్ యూస్ చేస్తూ ఉంటావు, సో అదంటూ ఒక డైరెక్షన్లో ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ రఫ్ టర్నింగ్ అనుకోండి, రఫ్ టర్నింగ్ ఒక డైరెక్షన్, ఆ టూల్కి రైట్ హ్యాండ్ టూల్ లెఫ్ట్ హ్యాండ్ టూల్ అని రెండు ఉంటాయి. అండ్ డ్రిల్లింగ్, డ్రిల్లింగ్ వచ్చేసరికి అదొక డైరెక్షన్, స్ట్రైట్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ రఫ్ టర్నింగ్ స్లాంట్ ఉంటుంది లేదా స్ట్రైట్ ఉంటుంది. అండ్ ఐడి బోరింగ్, ఐడి బోరింగ్ వచ్చి పైకి డైరెక్షన్ ఉంటుంది. ఐడి బ్యాక్ బోరింగ్ వచ్చేసరికి వెనక్కి డైరెక్షన్ ఉంటుంది. సో ప్రతి ఒక్క డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి యూస్ చేసేది టీ. ఓకే, ఈ టీ అనేది ఎందుకు యూస్ చేయాలి, వై టీ నీడ్ టు బి యూస్డ్. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రేడియస్ అనేది ఫామ్ చేస్తున్నాం మనం G41 and 42 యూస్ చేసి. సో ఆ వీడియో అనేది నెక్స్ట్ నేను అప్లోడ్ చేయబోతున్నా, చూడండి. సో 41 and 42 యూస్ చేస్తున్నప్పుడు నీకు టూల్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అనేది దానికి తెలియడం కొంచెం ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి నీ టూల్ యాక్సిస్ అనేది అంటే 41 42 వీడియో చూస్తున్నా మీకు అర్థమవుద్ది. సో యాక్సిస్ అనేది కొంచెం వెనక్కి తీసుకొని, అంటే ఒక రేడియస్ పాయింట్ ఎటు ఉంటే 0.4 మాత్రమే అది రేడియస్ క్యాలిక్యులేట్ చేసుకొని రేడియస్ ఫామ్ చేయడం జరుగుతుంది. సో అందుకు ఈ టూ టీ డైరెక్షన్ అనేది మెన్షన్ చేస్తారు ఈ ఆఫ్సెట్లో. సో ఆ ప్రాబ్లం అంటే పర్ఫెక్ట్గా రేడియస్ ఫార్మేషన్ అనేది జరగడం కోసం యూజ్ చేసే దానికి తీసుకొచ్చిన సొల్యూషనే ఇది, ఈ టీ డైరెక్షన్ అనేది అండ్ ఆర్ అనేది. సో G41, G42 అండ్ టీ అండ్ ఆర్, ఈ టీ అండ్ ఆర్ అనేవి 41, 42 కోసం, ఈ రేడియస్ అనేది ప్రాపర్గా ఫామ్ అవడం కోసం తీసుకొచ్చిన సొల్యూషన్ ఇది. సో ఓకే, అండ్ నెక్స్ట్ ఈ టీ డైరెక్షన్ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటాం అనేది, ఇది వండ గుర్తు లాంటిది. సో గుర్తుపెట్టుకోండి, బట్ దీనికంటూ కూడా ప్రాపర్గా నేను అనాలిసిస్ చేసి చెప్తున్నా. సో ఇది డయాగ్నల్లో ఉంటుంది, 1 2 3 4, సో 6 7 8 ఉంటాయి మొత్తం టూల్ డైరెక్షన్స్. ఆ టూల్ డైరెక్షన్స్ అనేవి కూడా మనకి ఈ మిషన్ యొక్క యాక్సిస్ మీద డిపెండ్ అయి ఉంటాయి, జెడ్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. ఈ ఎక్స్ అనేది పైకి, ఎక్స్ అనేది కిందకి, జెడ్ అనేది వెనక్కి, జెడ్ మైనస్ అనేది ముందుకి ఉన్నప్పుడు ఈ యొక్క ఈ డయాగ్నల్, ఈ సింబల్ అనేది, టీ డైరెక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదైతే హారిజంటల్ మిషన్ కాబట్టి ఇలా ఉంటుంది, బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే మిషన్ దగ్గరికి వెళ్ళారు అది వెర్టికల్ లేదు అనుకోండి, సో అప్పుడు ప్యాటర్న్ మారిపోతుంది. సో అందుకే ఇది ఇలా బండ గుర్తు కాదు మాత్రం గుర్తుపెట్టుకోకండి. ఇక్కడ నేను ఒక సింబల్ వేస్తున్నా చూడండి. సో ఈ వన్ అనే సింబల్ మన యొక్క యాక్సిస్లో ఎక్స్ జెడ్ ప్లస్ ప్లస్లో జెడ్ ప్లస్లో ఉంటుంది ఆ డైరెక్షన్ అనేది. సో అక్కడ ప్లస్ ప్లస్ వేస్తాము. సో ఈ టూ అనే డైరెక్షన్ వచ్చి ఎక్స్ ప్లస్లో జెడ్ మైనస్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ వేసుకున్నాము. సో త్రీ అనే డైరెక్షన్ వచ్చి ఎందులో ఉంది, కొమ్మని మీరే చెప్పండి. సో మైనస్ అండ్ మైనస్, దట్స్ ఇట్. సో ఫోర్ ఎందులో, ఇక్కడ ఏం డినోట్ చేస్తుంది, అక్కడ ఎక్స్ మైనస్ అండ్ జెడ్ ప్లస్ కోఆర్డినేట్లో ఉంది. సో అది కోఆర్డినేట్లో వేస్తాము. అండ్ ఫైవ్ వచ్చేందులో ఉంది, ఎక్స్ లైన్లో లేనే లేదు, సో ఎక్స్ లైన్లో వేయము, ఓన్లీ జెడ్ మాత్రమే వేసుకుంటాం. సో ఎక్స్ అనేది జీరోగా డినోట్ చేద్దాం. సో బట్ సిక్స్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, జెడ్ డైరెక్షన్లో లేదు కాబట్టి, సో ఓన్లీ జెడ్ జీరో ఎక్స్ ప్లస్. అండ్ సెవెన్ యాస్ ఇట్ ఈస్ సేమ్, జీరో మైనస్,
అండ్ 8 వచ్చి మైనస్ కామా 0. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆ ప్లస్ 1 2 3 4 5 6 7 8 అలా కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్లస్ ఆర్ మైనస్ మైనస్ కామా 0 అలానే గుర్తుపెట్టుకొని ఈ యాక్సిస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ డైరెక్షన్ ఇవ్వాలనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అండ్ మీరు ఆల్రెడీ సిఎన్సీలో వర్క్ చేస్తుంటే మీకు చాలా ఈజీ నాలెడ్జ్ వస్తుంది. సో ఇది లేత్ 2 యాక్సిస్, అది కూడా హారిజంటల్ లేత్కు మాత్రమే అది యాక్సిస్ అలా ఉంటుంది. సో ఇదే వెర్టికల్ లేత్కి వచ్చేసరికి మీ యాక్సిస్ డైరెక్షన్స్ అనేవి మారిపోతాయి. ఇందాకలా హారిజంటల్ లైన్ వచ్చి జెడ్, బట్ ఇక్కడ వెర్టికల్ లేత్లో హారిజంటల్ లైన్ వచ్చి ఎక్స్ అవుతుంది. సో అండ్ వెర్టికల్ లైన్ వచ్చి జెడ్ అన్నమాట. సో జెడ్ అనేది ప్లస్ అండ్ జెడ్ మైనస్ అండ్ ఎక్స్ ప్లస్ అండ్ ఎక్స్ మైనస్. సో ఓకేనా? సో డిపెండ్స్ ఆన్ యువర్ మిషన్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ యాక్సిస్ డైరెక్షన్స్, మీరు టీ డైరెక్షన్ అనేది రాయాలి. ఈ 1 2 3 4 5 6 7 8 అనేది మీకు ఎక్కడ చూసినా గూగుల్లో దొరుకుతుంది, బట్ ప్రాపర్ రీజన్ అనేది మీకు ఎవరు చెప్పుండరు, అది మన యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చెప్తున్నా. సో ఇది గుర్తుపెట్టుకోండి, నీ హాల్డర్ డైరెక్షన్ ఇలా ఉంది అనుకోండి. సో ఇక్కడ ఏంటి, ఈ డైరెక్షన్ దేన్ని సాటిస్ఫై చేస్తుంది, ఇక్కడ 4, బట్ అక్కడ 4 రాయచ్చా? రాయకూడదు, ఎందుకంటే నీ డైరెక్షన్ అనేది అక్కడ ఏంటి, మైనస్ కామా ప్లస్, ఓకేనా? అది ఇక్కడ ఈ యాక్సిస్ని సాటిస్ఫై చేస్తుందా? చేయట్లేదు. ఇక్కడ ప్లస్ కామా మైనస్ వచ్చింది, రైట్? ఎక్స్ ప్లస్లో జెడ్ మైనస్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ అక్కడ ఏ నెంబర్ని డినోట్ చేస్తుంది చూడండి, అక్కడ ఏంటిది, నెంబర్ 2. సో నెంబర్ 2 డినోట్ చేస్తుంది కాబట్టి అక్కడ నువ్వు ఏమి ఇవ్వాలి, అక్కడ 2 డైరెక్షన్ అనేది నెంబర్ 2లో ఇవ్వాలి. అర్థమైంది అనుకుంటున్నా, ప్లీజ్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను మళ్ళీ మళ్ళీ క్లారిటీగా చెప్తాను, ఓకేనా? ఇది సబ్జెక్ట్, ఇది పర్ఫెక్ట్గా అందరూ తెలుసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 చాలామంది దగ్గర నేను విన్నాను 1 2 3 4 5 6 7 8 అలానే గుర్తుపెట్టుకున్నారు, బట్ మిషన్ మారిపోతే ఈ యొక్క 2 డైరెక్షన్ కూడా మారిపోద్ది, ఓకేనా? సో ఇక్కడ చూడండి 3, ఇది ఆర్జెంటల్ లేత్రో 3 మైనస్ మైనస్ డైరెక్షన్ని ఇదేమి సాటిస్ఫై చేసింది. సో అక్కడ నువ్వు ఇవ్వాల్సిన డైరెక్షన్ వచ్చి నెంబర్ 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడండి, ఇది ఈ 2 డైరెక్షన్ ఇలా ఉంది, ఓకేనా? సారీ కొంచెం వీడియో బ్లర్ వచ్చింది. సో ఇది ఐడి బోరింగ్ టూల్, ఓకే? ఈ ఐడి బోరింగ్ టూల్కి వచ్చేసరికి 2 డైరెక్షన్ ఇది నార్మల్గా హారిజంటల్ లేత్, రైటా? లేత్ హారిజంటల్లోకి వెళ్ళేసరికి ఇక్కడ మీకు రాయడం మర్చిపోయినది, లేత్ అని మెన్షన్ చేశా బట్ హారిజంటల్ అని మెన్షన్ చేయలే. సో అందుకే ఈ హారిజంటల్ లేత్కి వచ్చేసరికి ఈ డైరెక్షన్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఈ టూల్ డైరెక్షన్, నీ టూల్ ఎలాగైతే నువ్వు ఫిక్స్ చేసి ఉంటావు మిషన్లో, ఆ మిషన్ నీ మిషన్ దగ్గర ఎక్స్ జెడ్ అని చెప్పి కంట్రోల్ ప్యానెల్లో నీకు డైరెక్షన్స్ ఇచ్చి ఉంటాడు. సో నీకు ఆ డైరెక్షన్ దేన్ని సాటిస్ఫై చేస్తుంది ఒక పేపర్ మీద రాసుకో, ఆ డైరెక్షన్స్ ఎలా ఉంది, నా టూల్ ఎట్టు ఫిక్స్ చేశాను. సో ఆ టూల్ ఏ డైరెక్షన్స్ని సాటిస్ఫై చేస్తుంది, సో ఎక్స్ జెడ్, ఎక్స్ జెడ్, ఎక్స్ జెడ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ప్లస్ రాసుకోండి అండ్ ఏ అది దేన్ని సాటిస్ఫై చేస్తుంది, ప్లస్ కామా మైనస్. సో అప్పుడు నువ్వు ఇవ్వాల్సిన టూల్ డైరెక్షన్ ఏంటి, నెంబర్ 2. ఇదే టూల్, రైట్, ఇదే టూల్ కానీ నువ్వు వెర్టికల్ లేత్లో కానీ పెట్టి ఉంటే, రైటా, అదే డైరెక్షన్లో, ఓకేనా? సో అక్కడ డిపెండ్ అయి ఉన్న యాక్సిస్ మూమెంట్స్ బట్టి నువ్వు ఇక్కడ టూల్ డైరెక్షన్ అనేది మారిపోద్ది. అర్థమైంది అనుకుంటున్నా, క్లియర్గా చెప్తున్నాను నేను మీకు. సో గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్ మీకు మళ్ళీ ఎక్కడ దొరకదు. సో ఈ వీడియోని మరీ మరీ గుర్తుపెట్టుకోండి అండ్ కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ కూడా చేసి పెట్టుకోండి, ఓకే? సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ సాటిస్ఫై చేసింది. సో అంటే ఇక్కడ ఏంటి ఇవ్వాల్సిన, అప్పుడు వెర్టికల్ లేత్కి మాత్రం ఇవ్వాల్సిన టూల్ నెంబర్ ఏంటి, టూల్ డైరెక్షన్ 4, ఓకేనా? వెర్టికల్కి అయితే 4 అండ్ అదే హారిజంటల్కి అయితే మనం ఇక్కడ టూల్ డైరెక్షన్ 2. సో అర్థమైందా, మిషన్ టు మిషన్ వేరియేషన్. సో ఈ 1 2 3 4 5 6 7 8 అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు చెప్తున్న ఈ నెంబర్స్ని పర్ఫెక్ట్గా నోట్ చేసి పెట్టుకోండి. 1 అంటే 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, 4 అంటే ఏంటి అండ్ 5 దేనికి, 6 దేనికి, 7 ఎంత, అవన్నీ నీట్గా రాస్తున్నా. సో ఇది యొక్క పేజ్ని మీ స్క్రీన్ షాట్ కానీ మీ పేజ్లో రాసి పెట్టుకోవడం కానీ చేసుకోండి. 1 అంటే ప్లస్ కామా ప్లస్ అండ్ 2 అంటే ప్లస్ మైనస్ అండ్ 3 అంటే మైనస్ కామా మైనస్, ఓకే? అండ్ 4 వచ్చి కమాన్ మైనస్ కామా ప్లస్. ఎస్, మీరు కూడా చెప్పాలి, మీరు తెలుసుకోండి, రాసుకోండి, తీసుకోండి, ఎక్స్ జెడ్ మీకేం డౌట్ ఉంటే కమెంట్ చేయండి, చెప్తాను. ఇలానే గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి,
ఎక్స్పర్ అడిగినా సరే ఎప్పుడైనా టూల్ డైరెక్షన్ ఎలా చెప్తారంటే బండ గుర్తుగా ఇది ఒకటి ఇది రెండు అలా కాదు. ఎందుకు ఒకటి ఇది, ఇది ఎందుకు రెండు అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? అలా తెలిసినట్టయితేనే మీరు కరెక్ట్. హారిజాంటల్ వెర్టికల్ హెచ్ అండ్ వి హారిజాంటల్ వెర్టికల్లో ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్పా ఇప్పటికి. ఓకేనా? సో ఇది మీ ఎక్స్ డైరెక్షన్ ఉంది, జెడ్ డైరెక్షన్ ఉంది. సో దాన్ని బట్టి నీ టూల్ ఏ డైరెక్షన్ ఉంది, నీ టూల్ ఏ యొక్క క్వాడ్రంట్ని సాటిస్ఫై చేస్తుంది. సో దానికి రిలేటెడ్గా వచ్చిన రిజల్ట్ని దాన్ని బట్టి నువ్వు ఇక్కడ టూల్ డైరెక్షన్ అనేది ఇవ్వాలి. సో ఓకే కదా? సో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ ఈ పేజ్ నీట్గా పెట్టుకోండి, ఇది టూల్ డైరెక్షన్ అంటే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో ద ఛానల్. ఇంకా సిఎన్సీ కోసం ఇంకా డెప్త్గా వెళ్ళబోతున్నాను నెక్స్ట్ నుంచి. అండ్ నేను చెప్పిన స్టార్టింగ్లో మీకు చెప్పిన జీ కోర్స్ గురించి అయిపోయింది. నేను ముందు కూడా జీ కోర్స్ ఎం కోర్స్ అంటే ఏం చెప్పానో ఆ జీ కోర్స్ లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్ ప్రకారంగా ఇప్పుడు ఒక వీడియోస్ చేశాను. సో అవి ఇప్పటికి వచ్చి క్లియర్ అయిపోయినాయి. నెక్స్ట్ నుంచి క్యానడ్ సైకిల్స్. ఓకే? సో క్యానడ్ సైకిల్స్ అంటే ఎలా చెప్తారనేది ఉంది. నెక్స్ట్ క్లాస్లో ఇంకా G41, G42 ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఆ తర్వాత క్యానడ్ సైకిల్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఎలా ఎలా చేయాలి, అండ్ ప్రతి ఒక్క క్లాస్లో ఒక ప్రోగ్రామింగ్ క్లాస్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకొకటి సబ్ కంటెంట్ ఉందా. సో ఇదే మన టూల్ డైరెక్షన్ యొక్క పిక్. సో ఓకే, నా అర్థమైందా? T1 అంటే టూల్ నెవర్టీస్ ఎట్టుంటే ఏ డైరెక్షన్ యూజ్ చేస్తాము. T1 అంటే టూ, T2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, 5 అంటే ఏంటి, 6 ఎటు, 7 ఎటు, 8 ఎటు అని క్లియర్గా ఈ పిక్లో మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ సిఎన్సీ వర్క్స్ తెలుగు అండ్ హిట్ 1000 సబ్స్క్రైబర్స్ దిస్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైమ్.